హాయ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్ అండ్ ఆ ఐడెంటిటీస్ని యూస్ చేసుకొని ప్రోడక్ట్ కనుక్కోవడము ఇంకా సూటబుల్ ఐడెంటిటీ యూస్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేయడము అవన్నీ కూడా నేర్చుకున్నాము ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్నదాన్ని ఉన్నదానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నమాట ఓకే చిల్డ్రన్ మీరు ఈ రెండు ఏం చేయాలన్నా కూడా మనకి ఆ ఐడెంటిటీస్ అనేవి కంపల్సరిగా రావాలి ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్ అనేవి మనకి హయ్యర్ క్లాస్లోకి వెళ్ళినా ఏ క్లాస్లోకి వెళ్ళినా ఆ ఐడెంటిటీస్ అనేవి మనల్ని వదలవు సో యూ మస్ట్ లర్న్ ది ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్ వెరీ కేర్ఫుల్లీ ఓకే చిల్డ్రన్ నా లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రోపరియేట్ ఐడెంటిటీస్ ఇక్కడ మనకి ఎక్స్పాండింగ్ ఫార్మ్లా ఇచ్చాడు అంటే ఏమీ లేదు మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఓకే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కనుక్కుంటాం అనమాట అది దానికి ఐడెంటిటీ ఏది వస్తుందో అది చూసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అవుతాము ఏ ఐడెంటిటీ అవుతుందో ఇక్కడ మనకి దీన్ని ఫస్ట్ సరిగ్గా చూడండి చూసిన సిక్స్టీన్ని సిక్స్టీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి ఎలా రాస్తాము ఫోర్ స్క్వేర్ అని రాయొచ్చు కదా అంటే ఫోర్ ఇక్కడ దీనికి కూడా స్క్వేర్ ఉంది కదా ఫోర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది వచ్చేసింది ప్లస్ ఈ మిడ్ టర్మ్ అనేది అలా ఉంచండి ఇక్కడ లాస్ట్ టర్మ్కి రావండి లాస్ట్ టర్మ్కి రండి దీన్ని కూడా నైన్ కూడా ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయండి ఎలా రాస్తాము నైన్ని త్రీ స్క్వేర్ అని రాస్తాము అంటే త్రీ వై హోల్ స్క్వేర్ అని రాయచ్చు అంటే ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ ఏమో ఫోర్ ఎక్స్ వచ్చింది వై టర్మ్ ఏమో త్రీ వై వచ్చింది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది మధ్యలో ఉంది ఏంటి రావాలి మనకి టూ ఎక్స్ వై రావాలి టూ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి ఫోర్ ఎక్స్ వై అంటే ఏంటి త్రీ వై ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ వచ్చిందా లేదా టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఇన్ టూ వై ఎక్స్ వై వచ్చిందా ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా ఇది మనం యూజ్ చేస్తాం అనమాట దీన్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి ఇలా రాసినా పర్వాలేదు డైరెక్ట్గా మీరు ఇలా రాసేసి ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై త్రీ వై హోల్ స్వేర్ అని రాసేసినా పర్వాలేదు ఇప్పుడు దీనికి ఇది ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై హోల్ స్వేర్ కదా దీన్నే టూ టైమ్స్ రాస్తాము ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఓకే చిల్డ్రన్ అంతే ఇంకేం లేదు ఇప్పుడు నెక్స్ట్ సినిమా చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇది ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయండి ఫోర్ని ఎలా రాస్తాము టూ టూ స్క్వేర్ కదా టూ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై బై ట్వంటీ ఫైవ్ నెల రాస్తాము ఫైవ్ స్క్వేర్ కదా వై బై ఫైవ్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీనికి ఏ ఐడెంటిటీ యూస్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మీరు రాసుకోండి ఇక్కడ రాసిన ఒకటే అక్కడ రాసిన ఒకటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ సేమ్ ఇదే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్ములా వచ్చింది కదా ఎక్స్ ప్లస్ వై ఎక్స్ అంటే ఏంటి టూ ఎక్స్ ప్లస్ వై అంటే వై బై ఫైవ్ సేమ్ ఇదే గుర్తు ఒకటే మారుతుంది మైనస్ వై వై ఫైవ్ ఈ రెండు కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట అంతే ఇంకేం లేదు ఫ్యాక్టరీస్ అన్నాడు కాబట్టి ఇవి ఈ రెండే దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి నెక్స్ట్ సమ్ చూడండి త్రీ పీ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ పీ ప్లస్ థర్టీ సిక్స్ ఇక్కడ చూడండి దీన్ని త్రీని ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయగలము స్క్వేర్ వచ్చినట్టు రాయలేము కదా మరి ఇక్కడ రాయగలము మరి ఎలా ఇప్పుడు వీటన్నిటిలోనే కామన్గా ఏమున్నాదో చూడండి త్రీ కామన్గా ఉందా లేదా అప్పుడు త్రీని కామన్ తీసింది తీసిస్తే పీ స్క్వేర్ మైనస్ త్రీ ఎయిట్ జార్ కదా త్రీ పక్క కామన్ తీస్తాము ఎయిట్ పీ ప్లస్ ఇక్కడ త్రీ త్రీ ట్వెల్వ్ సార్ ఓకే ఇలా త్రీని కామన్ తీసినా కూడా ఇక్కడ క్వాడిటిక్ పాలనామియాని చూడండి ఇక్కడ మనకి ఐడెంటిటీ అనేది యూస్ చేసేటట్టుగా రాలేదు అది మీరు జాగ్రత్తగా పరిశీలించాలి ఇక్కడ ట్వెల్వ్ని స్క్వేర్ వచ్చినట్టు రాయలేము సో కాబట్టి ఐడెంటిటీ యూజ్ చేయలేము కానీ మరి దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి కదా వదిలేస్తామా ఫ్యాక్టర్స్ ఎలా కట్టుకుంటాము దీనికి ముందే ఏం చెప్పుకున్నాము స్ప్లిట్టింగ్ ద మిడ్ టెర్మ్ ఓకే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సిందే మనం ఇలా రాసుకోగలిగితేనే ఈ ఐడెంటిటీ మనకి యూజ్ అవుతుంది లేకపోతే మళ్ళా మొదటికే అనమాట ఓకే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ చూడాలి ఫ్యాక్టర్స్ దేనికి కడతాము ఇక్కడ వన్ ఉంది కాబట్టి ట్వెల్వ్ ట్వెల్వ్కి ఫ్యాక్టర్స్ చూస్తాము వన్ ట్వెల్వ్ సార్ సిక్స్ టూ సార్ ఫోర్ త్రీ సార్ ఓకే ఈ మూడింట్లోకి కూడా ఏది అప్లై అవుతుందో చూసుకోవాలి మధ్యలో మనకి ఏం రావాలి మైనస్ ఎయిట్ రావాలి ఓకే ఇందులో ఏమో అప్లై అవుతుంది చూడండి ఇది అప్లై అవుతుంది మైనస్ సిక్స్ మైనస్ టూని యాడ్ చేస్తే మైనస్ ఎయిట్ అవుతుంది సిక్స్ టూ జా ట్వల్వ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకే ఇది అప్లికబుల్ అవుతుంది ఈ రెండు కావు సో మీరు ప్రాసెస్ అనేది ఎక్కడిదక్కడ మర్చిపోకూడదు ఇక్కడ ఐడెంటిటీ మనకి అప్లై అవ్వట్లేదు సో మళ్ళీ స్ప్లిటింగ్ ది మిడ్ టర్మ్ ప పద్ధతిలోకి వెళ్ళాలి వెళ్ళి చేయాలి ఓకే చిల్డ్రన్ త్రీ దీన్నిలాగే ఉంచుతాము పీ స్క్వేర్ మైనస్ ఎయిట్ని ఎలా రాస్తాము మైనస్ సిక్స్ పి టెన్ అనేది పీల్లో ఉంది కాబట్టి ఇది కూడా పీల్లోనే రాస్తాము ప్లస్ ట్వెల్వ్ ఓకే ఈ రెండింటిని ఒక ఎయిట్ చేస్తాము ఈ రెండింటిని ఒక ఎయిట్ చేస్తాము పి కామన్ తీయండి పీ మైనస్ సిక్స్ ఇక్కడ మైనస్ టూ కామన్ తీయండి పి మైనస్ సిక్స్ ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఒక మైనస్ తీసాము ఇంకో మైనస్ వస్తుంది త్రీ ఇంటూ ఇక్కడ పి మైనస్ సిక్స్ని కామన్ తీయండి ఏం మిగిలింది పి మైనస్ టూ కామన్ వచ్చింది అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఇవి వస్తాయి ఓకే త్రీ ఇంటూ పి మైనస్ సిక్స్ పి మైనస్ టూ త్రీ పి మైనస్ సిక్స్ పి మైనస్ టూ అనేది దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట ఓకే చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ సమ్ చూడండి ఇక్కడ ఒక్కొక్క మోడల్లోని ఒక్కొక్క సమ్ తీసుకొని ఎక్సర్సైజ్ టూ పాయింట్ ఫైవ్లో సమ్ అనేది చేయడం జరుగుతుంది మీరు మిగిలినవి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి నోట్స్ సరిగ్గా ప్రిపేర్ చేసుకోండి ఓకే ఫిఫ్త్ దాంట్లో చూడండి ఫిఫ్త్ ఫిఫ్త్ రామన్లోని ప్రాబ్లమ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ జెడ్ హోల్ స్క్వేర్ ఫోర్ జెడ్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఎక్స్ వై ప్లస్ సిక్స్టీన్ వై జెడ్ మైనస్ ట్వంటీ ఎక్స్ జెడ్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమన్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ త్రీ టర్మ్స్ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి స్క్వేర్స్ రూపంలో ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయగలం కదా రాయండి ఫైవ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై హోల్ స్క్వేర్ ప్లస్ టూ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది ఎక్స్ వాల్యూ ఎంత ఫైవ్ ఎక్స్ వై వాల్యూ ఎంత ఫోర్ వై జెడ్ వాల్యూ ఎంత టూ జెడ్ ఈ వాల్యూస్ని ఇందులో వేయండి మనకి ఫార్ములా ఏంటి వస్తుంది మీరు ఐడెంటిటీ ఇక్కడ ఏ ఐడె ఇది చూడగానే మీకు ఏ ఐడెంటిటీ గుర్తుకు రావాలి ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ టూ వై జెడ్ ప్లస్ టూ జెడ్ ఎక్స్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇది వస్తుందనమాట ఓకే ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది ఈ ఫామ్లోకి రావాలి ఇది మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎక్స్ వాల్యూ ఏంటి వై వాల్యూ ఏంటి అవన్నీ వస్తుంది ఓకే చిల్లర చూడండి ఇప్పుడు మైనస్ టూ ఎక్స్ వై కదా ఫార్టీన్ ఎలా రాస్తాము టూ ఎక్స్ అంటే ఎంత ఫైవ్ ఎక్స్ వై అంటే ఎంత వై అంటే ఫోర్ వై ఇక్కడ మనకు చూడండి మనకిది ఫార్ములా ఫస్ట్ అన్నీ పాజిటివే కదా సో ఫస్ట్ అన్నీ కూడా పాజిటివ్లో రాసేయండి రాసేసిన తర్వాత మనం ఏ టర్మ్కి మైనస్ వస్తే ఏది ఎక్కడ పెట్టాలనేది తర్వాత చూద్దాం ఓకే టూ ఫైవ్ జా టెన్ టెన్ ఫోర్ జార్ ఫార్టీ ఎక్స్ వై వచ్చింది ఓకే నెక్స్ట్ చూడండి ప్లస్ టూ వైజా కదా టూ వైజెడ్ వై అంటే ఎంత ఫోర్ వై ఇంటూ టూ జెడ్ టూ జెడ్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ వై జెడ్ వచ్చిందా ఓకే నెక్స్ట్ ప్లస్ టూ ఎక్స్ టూ ఎక్స్ జెడ్ కదా ఎక్స్ అంటే ఎంత ఫైవ్ ఎక్స్ జెడ్ అంటే ఎంత టూ జెడ్ టూ ఫైవ్ జర్ టెన్ టెన్ టూ జర్ ట్వంటీ ఓకే ఇదంతా కూడా మనకి దీన్ని ఇలా చేసాము చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ టెర్మ్ దగ్గర మైనస్ వచ్చింది కదా కానీ ఇక్కడ మైనస్ లేదు మనకి సో ఎక్స్ దగ్గర ఎక్స్ టెర్మ్ దగ్గర మైనస్ వస్తుందా వై టర్మ్ దగ్గర మైనస్ వస్తుందా చూడండి ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే ఇక్కడ వై టెర్మ్ దగ్గర మైనస్ ఎందుకు అన్నది చూద్దాం ఇలా వస్తేనే టూ ఫైవ్ జార్ టెన్ టెన్ ఫోర్ జార్ ఫార్టీ ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ ఫార్టీ ఎక్స్ వై ఇది అప్లై అయింది ఇక్కడ మైనస్ వై టర్మ్ అనేది మైనస్ ఫోర్ వై వచ్చింది కదా ఓకే నెక్స్ట్ ఇది వై టెర్మ్ దగ్గర మైనస్ మరి ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే జెడ్ టర్మ్ దగ్గర కూడా మైనస్ ఉండాలన్నమాట ఇప్పుడు అప్లై అయిందా టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై జెడ్ అప్లై అయింది కదా అంటే జెడ్ టెర్మ్ దగ్గర కూడా మైనస్ ఉంటుంది ఓకే చిల్లండ్ నెక్స్ట్ ఇది జెడ్ టెర్మ్ దగ్గర మైనస్ అని చెప్పాం సో ఇక్కడ మైనస్కి సరిపోయిందా టూ ఫైవ్ జార్ టెన్ టెన్ టూ జార్ ట్వంటీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ట్వంటీ ఎక్స్ చేతి ఓకే చిల్లర ఇప్పుడు దీనికి ఏ ఫో ఏ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ వై ప్లేస్లో ఎంత ఉంది మైనస్ ఫోర్ వై జెడ్ ప్లేస్లో ఏముంది మైనస్ టూ జెడ్ హోల్ స్క్వేర్ ఓకే ఇది దీనికి ఫ్యాక్టరు అవుతుందనమాట సో మీరు మీరు జాగ్రత్తగా ఈ మైనస్లు అనేవి ఎక్కడో ఏ టైంలో వస్తాయో జాగ్రత్తగా చూసుకొని చేయండి ఓకే చిల్డ్ర నెక్స్ట్ సమ్మ చూడండి ఫ్యాక్టర్ రైజ్ దా ఫాలోయింగ్ వన్ మైనస్ సిక్స్టీ ఫోర్ ఏ క్యూబ్ మైనస్ ట్వెల్వ్ ఏ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఏ స్క్వేర్ ఇక్కడ మనం క్యూబుల్లో వచ్చింది కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ వైక్యూబు లేకపోతే ఎక్స్ క్యూబ్ ప్లస్ వైక్యూబు ఆ ఫార్ములా అప్లై అవుతుంది ఓకేనా ఆ విధంగా వచ్చేటట్టు చూద్దాం ఇక్కడ అని వన్ క్యూబ్ అని రాయచ్చు మైనస్ సిక్స్టీ ఫోర్ని కూడా ఎలా రాయొచ్చు క్యూబ్ ఉంది కాబట్టి ఇది కూడా క్యూబ్ వచ్చేట ఎక్స్పోనెంట్లో క్యూబ్ వచ్చినట్టు రాయాలి దీన్ని ఎయిట్ స్క్వేర్ అని రాయొచ్చు ఫోర్ క్యూబ్ అని రాయొచ్చు సో ఫోర్ ఏ హోల్ క్యూబ్ నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ ఏంటి త్రీ ఎక్స్ స్క్వేర్ వై కదా ఎక్స్ అంటే ఏంటి వన్ వై అంటే ఫోర్ ఏ ఓకే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఏ వచ్చిందా ఇది ప్లస్ ప్లస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి వన్ వై అంటే ఫోర్ ఏ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఓకే ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీ సార్ ఫార్టీ ఎయిట్ ఏ స్క్వేర్ వచ్చిందా ఇది ఇప్పుడు ఏ ఫార్మ్లో ఉంది ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఎక్స్ అంటే వన్ మైనస్ ఫోర్ ఏ హోల్ క్యూబ్ అనమాట ఓకే చిల్డ్రన్ ఇది దీనికి ఫ్యాక్టరు అవుతుంది ఓకేనా మీరు ఈ విధంగా ఐడెంటిటీస్ యూస్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ సినిమా చూడండి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు నైన్ అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఫైవ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఓకే చిల్డ్రన్ చూద్దాం సొల్యూషన్ మనకి దీన్ని యూస్ చేసుకొని చెయ్యాలి ఏ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అన్నాడు సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ స్క్వేర్ దీనికి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ బీసీ ప్లస్ టూ సీఏ ఇదే కదా ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లోని ఉంది ఇక్కడ మనకి ఏబీసీలో ఇచ్చాడు కాబట్టి అందులోని రాయండి నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ ఓకే ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇక్కడ అన్నిటిలో కూడా చూడండి ఇక్కడ ఉన్న త్రీ టైమ్స్లోని టూ కామన్గా ఉంది సో టూ అనేది కామన్ తీసేయండి తీసిస్తే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ ఈ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత ఇచ్చాడు మనకి ట్వంటీ సిక్స్ సో ఆ ట్వంటీ సిక్స్ని ఇక్కడ వెయ్యండి ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ సార్ ఫిఫ్టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ ఈ ఫిఫ్టీ టూనో అటు తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోతే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ మైనస్ ఫిఫ్టీ టూ ఓకే సబ్ట్రాక్షన్ చేయండి చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ నైన్ దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ ఓకే చిల్డ్రన్ చూడండి ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో

వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఇది మనకి తెలిసిన ఐడెంటిటీ ఓకే దీంట్లోని వాడిచ్చిన కండిషన్ అనేది అప్లై చేయండి ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత ఇచ్చాడు జీరో ఇచ్చాడు జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ జీరోతో మల్టీప్లై చేస్తే ఏమొస్తుంది జీరో వస్తుంది ఓకే అంటే ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై జెడ్ అటు పంపించండి త్రీ ఎక్స్ వై జెడ్ అంతే ఇక్కడ ఏం లేదు చూపించడానికి ఇచ్చిన ఐడెంటిటీని యూస్ చేసుకొని చేసమే ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఈ ఐడెంటిటీ దీన్ని ఉపయోగించుకొని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే మనకి ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై జెడ్ దీన్ని ఉపయోగించుకొని మనం కొన్ని సమస్య చేద్దాం వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేటింగ్ ద క్యూబ్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇక్కడ కొన్ని మనకి కొన్ని సమ్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లోని నేను ఒకటి తీసుకున్నాను మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ చూడండి ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూబ్ ఇచ్చాడు ఓకే ఇక్కడ మనకి ఏల్లో తీసుకుంటే ఏ అవుతుంది ఎక్స్లో తీసుకున్నాం అనుకోండి ఎక్స్ అవుతుంది ఓకే చిల్డ్రన్ ఇక్కడ ఏ వాల్యూ అనేది మైనస్ టెన్ తీసుకోండి ఏ క్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సి క్యూబ్ అని అనుకున్నాం అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఈక్వల్ టు సెవెన్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ అయింది ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మైనస్ టెన్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ మైనస్ టెన్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూ ఫార్ములా ఏంటి త్రీ ఎక్స్ వైజెడ్ ఓకే సో దీన్ని అందులోనే కాద ఉంది ఎక్స్ క్యూ ప్లస్ జెడ్ క్యూ ప్లస్ ఎక్స్ క్యూ ప్లస్ వైక్యూ ప్లస్ జెడ్ క్యూబ్లోనే ఉంది సో ఎక్స్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ జడ్ క్యూబ్ ఇజికల్డ్ త్రీ ఎక్స్ వై జెడ్ అదే ఏబీసీలో తీసుకుంటే త్రీ ఏబిసి మీరు ఏదో ఒక దాంట్లోనే రాయండి ఓకే చిల్లండి త్రీ ఎక్స్ అంటే మైనస్ టెన్ వై అంటే సెవెన్ జెడ్ అంటే త్రీ ఇవన్నీ మల్టీప్లై చేస్తే ఇది ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ చూడండి వాట్ ఆర్ ద పాసిబుల్ ఫాలనామియల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ హూస్ వాల్యూమ్ ఆర్ గివెన్ బిలో ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడంట క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు దీనికి డైమెన్షన్స్ కనుక్కోమంటున్నాడు అంటే ఏంటి దీనికి ఫ్యాక్టర్స్ కట్టడమే ఆల్రెడీ మనం చాలా వీడియోలు ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలో నేర్చుకున్నాము ఓకే ఇదో చూడండి ఈ రెండిట్లో కూడా ఏది కామన్గా ఉంది త్రీ ఎక్స్ కామన్గా ఉంది త్రీ ఎక్స్ తీసేయండి తీసేస్తే ఇక్కడ ఇంకా ఏం మిగిలింది ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఫోర్ సార్ కదా త్రీ కామన్ తీసాం ఏముంది ఫోర్ ఉంది ఓకే త్రీ ఎక్స్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఉంది ఇది ఇంకా ఏ ఐడెంటిటీ అప్లై అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐడెంటిటీ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇక్కడ ఫోర్ ఎలా రాస్తాము టూ స్క్వేర్ అండ్ రాస్తాము ఇంకో స్టెప్ రాసుకోండి కావలిస్తే త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ సో త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇవేంట ఇవేమవుతుంది లెంత్ బ్రెత్ హైట్ అవుతుంది ఇవి డైమెన్షన్స్ అవుతాయన్నమాట ఓకే చిల్లను నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సమయం చూడండి ఇఫ్ ఏ ఇఫ్ టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దెన్ షో దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ సొల్యూషన్ చూడండి వాడిచ్చింది రాస్తారు టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ టూ చేత దీని అందరినీ మల్టిప్లై చేసేయండి టూ ఏ స్క్వేర్ ప్లస్ టూ బి స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ ఇవన్నీ కూడా ఇటు తెచ్చేయండి తెచ్చిస్తే మైనస్ ఏ స్క్వేర్ అయింది అంటే టూ ఏ స్క్వేర్లో నుంచి ఏ స్క్వేర్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ టూ బి స్క్వేర్లో నుంచి బీ స్క్వేర్ తీస్తే బీ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది దేనికి ఐడియా ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు జీరో స్క్వేర్ నాట్ పంపించండి జీరో అవుతుంది ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అక్కడ రూట్ జీరో అవుతుంది రూట్ జీరో అంటే జీరో ఓకే ఏ మైనస్ బి ఈజ్క్వల్ టు జీరో ఏ ఈజ్ ఈక్వల్ టు బి నాట్ పంపించండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి మనకు అదే కదా ప్రూవ్ చేయమన్నాడు ఓకే ఈ విధంగా ఎక్ససైజ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్లోని మొత్తం అన్ని సమ్స్ కూడా టూ వీడియోస్లో ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఓకే చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్